అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం నన్ను యాంకర్ గా మార్చాడు మన ఆది. ఆ క్రెడిట్ నాకే పోతుంది. మలుపు సినిమాకి. సో యాంకర్ గా నన్ను మీరు ఈరోజు చూడబోతున్నారు. మలుపు సినిమా కోసం వచ్చాను. నమస్కారం ఆది గారు. నమస్కారం మనోజ్ స్వామి గారు. స్వామి ఏ శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. వెల్, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషలీ నన్ను అడిగినండి, నేను కాదనలేకపోయాను, అందుకే చేస్తున్నా. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. ఎందుకంటే ఇంత మంచి సినిమాకి చేస్తున్నా మలుపు, బికాస్ ఐ సా ద ట్రైలర్. థ్యాంక్ యూ స్వామి. అండ్ రియలీ గుడ్. ఆ ట్రైలర్ చూడగానే ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. నేను కానీ మన ఫ్రెండ్స్ కానీ అండ్ నా తెలిసిన వాళ్ళు కానీ ఇండస్ట్రీలో కూడా దేవర్ లైక్ ఆ ట్రైలర్ చూడగానే. డైరెక్టర్ దశరథ్ గారు ఫస్ట్ అది చూడగానే మనోజ్ చూసా అంటే నా ఫ్రెండ్ చూశాను సార్ చూడంటే ఈ వాజ్ లైక్ వెరీ హ్యాపీ అనమాట. లైక్ యువర్ బ్రదర్ సత్యప్రకాష్ అన్న, ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తాడా, ఆయన ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. బికాస్ లాస్ ఏంజల్స్ లో నేను అక్కడ ఉన్నప్పుడు అన్న అక్కడ డైరెక్షన్ కోర్స్ చేసి వచ్చాడు అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అండ్ వి యూజ్డ్ టు మీట్, అక్కడ కలుసుకొని అప్పుడు మాట్లాడుకుంటూ ఇట్ వాస్ గ్రేట్. అండ్ ఐ సా హిమ్ ఎన్ని సంవత్సరాలు కష్టపడి మళ్ళీ ఇక్కడ అసలు డైరెక్షన్ చేసి. అండ్ ఐ థింక్ దిస్ మూవీ విల్ బి ఎ గ్రేట్ హిట్ బికాస్. ఎందుకంటున్నానంటే జస్ట్ నువ్వు నా ఫ్రెండ్ అని కాదు, ఇది కాదు, మేకింగ్ చూశాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, అండ్ సినిమా ఇస్ నాట్ వన్ పర్సన్, ఇది క్యాప్టెన్ ఇస్ ద డైరెక్టర్, బట్ మొత్తం టీమ్ అంతా కలిసి వస్తేనే సినిమా జరుగుతుంది. ఇట్ వాస్ రియలీ గుడ్. ట్రైలర్ చూడగానే ఇంప్రెస్ అయింది కెమెరామ్యాన్. సో కెమెరామ్యాన్ గురించి చెప్పండి. విజువల్స్ అందరూ స్వామి, అంటే చూసిన వెంటనే దే సెడ్ ఇట్ వాస్ రియలీ నైస్. ద క్రెడిట్ గోస్ టు ద కెమెరామ్యాన్. హీఈస్ బేసిక్లీ ఆర్టిస్ట్ స్వామి. ఆయన పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు ప్లస్ అంటే ఇంటికి కాదు స్వామి, ఇంటికి పెయింటర్లా చెప్తారు. లేదు స్వామి, పెయింటింగ్స్ ఆర్టిస్ట్. Good. అక్కడ నుంచి హీ డిడ్ హిస్ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ స్వామి. అండ్ మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేశారు. దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్. నేను మామూలు డిప్లొమా చేయలేదు చెప్పండి. హీఈస్ వెరీ లక్కీ. సో అయిపోయిన తర్వాత రౌత్రం అని చెప్పి సినిమా చేసి దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్ స్వామి. ఫస్ట్ నుంచి అన్నయ్య అంటే ఏఎఫ్ఎల్లో చదవటం ఏంటని తెలియదు, విజువల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు స్వామి. టైం తీసుకొని చాలా టైం తీసుకొని, అంటే లైట్ ఒకవేళ కరెక్ట్గా లేకపోతే వచ్చేదాకా వెయిట్ చేసి. సో ఐ థింక్ దట్స్ వై ఈరోజు సినిమా టోటల్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ చూసి చాలామంది ఆయనకి ఇప్పుడు 4-5 సినిమాలు ఆఫర్లు ఉన్నాయి ఈ ట్రైలర్ చూసి. నేను అదే అడుగుతాను అనుకున్నా. కెమెరామ్యాన్ గారి పేరు ఏంటంటే? షణ్ముగ సుందరం. షణ్ముగ సుందరం. తమిళియన్. పర్ఫెక్ట్. వాళ్ళు మామూలుగా చేయలేదు తమిళ, ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అండ్ దే వెరీ క్రియేటివ్ ఆల్సో, అది కనిపిస్తుంది సినిమాలో. అండ్ నాకు డెఫినెట్గా నాకు నెక్స్ట్ మూవీకి నాకు ఆ కెమెరామెన్ మీరే మాట్లాడారు. ఫ్రీ స్వామి, నో రెమ్యునరేషన్. ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా స్వామి, 100%. థ్యాంక్ యూ సార్. వాట్స్ ద మూవీ జానర్? ఇది హారరా, థ్రిల్లరా, లేకపోతే యాక్షనా? బికాస్ ట్రైలర్ చూడగానే అన్ని ఎలిమెంట్స్ కనిపించాయి. లాస్ట్ టైటిల్ కార్డ్ వేసినప్పుడు మాత్రం ఒక బొమ్మ, లైక్ ఆ టైటిల్ కార్డ్ కనిపించినప్పుడు మలుపు అంటారు. సో ఐ థాట్ ఒక సూపర్ నేచురల్ ఎలిమెంట్ లోపలికి వచ్చేది, ఏదో ఉంటుంది. హారర్ ఏంటంటే, హారర్ ఉందా దీంట్లో? హారర్ అవుతే లేదు స్వామి, ఎందుకు ఆడియన్స్ ని చీట్ చేయడం, ప్లస్ వన్ మళ్ళీ ఉన్నారు చెప్పకూడదు. హారర్ అయితే 100% లేదు స్వామి, బట్ ఆ ఎలిమెంట్ కొంచెం హారర్గా ఉండొచ్చేమో అని చెప్పి ఆడియన్స్ ఒక స్పాట్లో అనిపిస్తుంది. ఇట్స్ నాట్ అ హారర్ ఫిల్మ్. మేకింగ్ స్టైల్, మేకింగ్ స్టైల్లో కొంచెం డైరెక్ట్ హాంటింగ్ అబ్బాయి. అవును అవును, బట్ ఇట్ ఇస్ అ థ్రిల్లర్ స్వామి. 70% ఆఫ్ ద ఫిల్మ్ విల్ బి అ థ్రిల్లర్. అండ్ ఇట్స్ అ మూవీ, సిన్స్ ఇట్స్ బేస్డ్ ఆన్ ఫోర్ ఫ్రెండ్స్, లాట్ ఆఫ్ ఫన్ బిట్వీన్ దట్ ఫోర్ ఫ్రెండ్స్. అండ్ ద లవ్ ట్రాక్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ అ కామెడీ ట్రాక్ యాక్చువల్లీ. లవ్ ట్రాక్ వస్తా నేను. అవును. సో బేసిక్లీ ఇట్స్ అ మిక్స్చర్. ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ మీకు లవ్ ట్రాక్ గురించి అడగాలి, మీరు హీరోయిన్ గురించి మాట్లాడాలి, ఆవిడని పొగడాలని, అది ఆ ఛాన్స్ ఇస్తాను మీకు. సో థ్రిల్లర్ ప్లస్ రామ్ కామ్ ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది. బట్ దాని చాలా హీరోయిజం షాట్స్, బాగా కమర్షియల్ ఎలిమెంట్ ఉంది మూవీలో. ఎంటర్టైన్మెంట్ తో పాటు మన ఆడియన్స్ కి ఏం కావాలో అది ఉంటూనే ఒక కొత్త స్క్రిప్ట్ ప్లస్ కొత్త ఇది ట్రై చేశారు స్వామి. ఐడియా ఆఫ్ ద స్క్రిప్ట్ ఇస్ వెరీ డిఫరెంట్. ఎడిటర్ సాబో గారు, నేషనల్ అవార్డ్ విన్నర్. నేషనల్ అవార్డ్ విన్నర్. అండ్ మీరు చెప్పినట్టు ఇట్లాంటి ఫిల్మ్స్కి ఎడిటింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ కట్స్ అండ్ ద వే హీస్ డన్ ఇట్, ఇట్స్ రియల్లీ గుడ్. రియల్లీ గుడ్ నైస్ డైరెక్టర్ విజన్ అలా కనిపిస్తుంది. త్వరలో మీరు సినిమా చూడబోతున్నారు. లైక్ మిథున్ చక్రవర్తి గారు ఉన్నారు ట్రైలర్లో, షాక్ అయిపోయాను. ఆయన ఎలా ఒప్పించారు? ఆయన ఫస్ట్ మేము సినిమా చేయడానికి అడిగినప్పుడు అసలు ఒప్పుకోలేదు స్వామి. ఆయన కథ వినడానికి కూడా ఒప్పుకోలేదు. దాని తర్వాత అన్నయ్య వచ్చి లేదు చేయాల్సిన అవసరం లేదు, బట్ లెట్ హిమ్ లిజన్ టు ద స్క్రిప్ట్ అని చెప్పి అట్లానే అప్రోచ్ అయ్యాం. ఓకే. అప్రోచ్ అయ్యి ఆ రోజు షూటింగ్ స్పాట్లో ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు స్వామి. ఆ హాఫ్ అన్ అవర్ ఆయన క్యారవన్కి వెళ్ళి కథ చెప్పడం జరిగింది.
హాఫ్ అన్ అవర్ అన్నది 2.5 అవర్స్ తీసుకున్నారు నరేషన్. ఆయన ఆయనే డౌట్లు అడిగి అడిగి ఇది ఎలా వచ్చింది అలా అది ఎలా వచ్చింది నా క్యారెక్టర్ ఎలా ఉండాలని చెప్పి ఇట్ బికెమ్ 2.5 అవర్ నరేషన్. ఆ 2.5 అవర్స్ ఎండ్లో ఈ సినిమా నేను చేస్తున్నాను, రెమ్యునరేషన్ గురించి మాట్లాడద్దు, తర్వాత చూసుకుందాం, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని చెప్పి మాటిచ్చేశాడు. హీ వాస్ రియలీ ఇంప్రెస్డ్ విత్ ద స్క్రిప్ట్. స్వామి చాలా బాగుంది గెటప్. ఈజ్ లైక్ ఎ విలన్ ఆర్ ఎ మెయిన్ క్యారెక్టర్, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆ మూవీలో? యాక్చువల్గా చెప్పాలంటే స్వామి, ఈ సినిమాలో హీరో విలను అసలు ఏది ఉండదు. ఇట్స్ ఆల్ క్యారెక్టర్ బేస్డ్, ఆల్ క్యారెక్టర్ బేస్డ్ అండ్ ఆ ఒక సిట్యువేషన్ ప్లేస్ దట్ హీరో అండ్ విలన్. అంటే హీరో విలన్ అలాంటి బేస్ లేనప్పుడు మీ షార్ట్స్ ఎక్కువ ఎందుకు ఉన్నాయి? అంటే ఆయన షార్ట్స్ కూడా ఉన్నాయి కదా స్వామి. ఉన్నాయి కానీ మీ అంత లేవు కదా. ఆయన హీరో ఏం లేదు కదా పాపం. అంటే నేను కొంచెం యంగ్ నేను కొంచెం యంగ్ యాక్టర్, ఆయన కొంచెం ఒక 60స్ లో ఉన్న యాక్టర్. ఆయన కూర్చొని ఉంటాడు నన్ను కొంచెం అంటే మీరు యంగ్ అంటే ఆయన వయసు అయిపోయింది అన్నారు. అంతే కదా స్వామి, 60స్ ఇస్ ద న్యూ యంగ్ మ్యాన్, న్యూ యూత్. యా, డ్రీమ్ గర్ల్. సేపు మీరు అడగాలి అడగాలని ఆ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఊగిపోతున్నారు బాడీ లాంగ్వేజ్ ఇబ్బందుల్లో ఇరికియద్దు. లేదు స్వామి, అర్థమవుతుంది, పర్వాలేదు. మీ ప్రియురాలు గురించి, అదే ఆన్ స్క్రీన్ ప్రియురాలు గురించి చెప్పండి. అంటే సినిమా హీరోయిన్, అప్పట్లో సాగుతుంది స్వామి, గుమ్మడికైన దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నారు అంటే ఒకడు స్వామి సార్. ఇప్పుడు చెప్పండి, హీరోయిన్ వచ్చి కొత్త హీరోయిన్ స్వామి, నిక్కీ గల్రాని అని చెప్పి. ఈ సినిమాకి స్వామి చాలా ఒక హైపర్ యాక్టివ్, హైపర్ ఎనర్జీ గర్ల్ కావాలని చెప్పి డైరెక్టర్ అనుకోవడం జరిగింది. హైపర్ గా చెప్పండి, బాగా సిగ్గుపడిపోతున్నాడు బాబు స్వామి. సిగ్గు కాదు, మాల్ లేకుండా ఉంటే ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నా. మాల వేసుకుని ఇలా ఉంది కదా. రెడీ, కంటిన్యూ అవుతుంది చెప్పండి. హైపర్ యాక్టివ్ గర్ల్ కావాలని చెప్పి ఫస్ట్ ఈ అమ్మాయి ఆడిషన్ చేసినప్పుడు షీ వాస్ పర్ఫెక్ట్ ద రోల్. దాని తర్వాత ఈ అమ్మాయిని కాస్టింగ్ చేయడం జరిగింది. సినిమాలో చూసారంటే ఆ అమ్మాయి రియల్ లైఫ్ క్యారెక్టర్ అనమాట, సినిమాలో అట్లానే పోర్ట్రే చేసింది స్వామి. సో పర్ఫెక్ట్ కాస్టింగ్ అని చెప్పి చెప్పచ్చు. ఓకే, చాలా మంది తమిళ్లో చూసిన అమ్మాయితో కొంచెం ట్రావెల్ అయిన తర్వాత చూసి రాసుకున్నారు మీరు? అసలు ట్రావెలింగ్ లేదు స్వామి. అంటే మీరు రాసుకున్న క్యారెక్టర్ యాస్టిస్గా వచ్చారు? డైరెక్టర్ రాసిన క్యారెక్టర్ అమ్మాయి యాస్టిస్గా వచ్చింది. డైరెక్టర్ రాశారు, అసలు మన మధ్యలో ఎక్కడ వస్తుంది స్వామి? ఏమో మీరు రాశారేమో, మీరు రాసేసారేమో, ఇన్స్పైర్ అయ్యి ఉంటున్నాను స్వామి. అసలు అవ్వట్లేదు స్వామి. ఓకే, ఇన్స్పిరేషన్ అవ్వలేదు అంటే అంటే ఆవిడ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయలేదా? అంటే నేను చెప్పి అసలు వింటలేదు స్వామి. మీరు చెప్పండి, ఈ వరల్డ్ లో ఇద్దరే ఉన్నారు స్వామి మంచి వాళ్ళు, ఒకళ్ళు మీరు ఇంకోటి నేను స్వామి. ఓకే స్వామి, నన్ను మీరు అన్నారంటే మిమ్మల్ని మీరు అనుకున్నట్టు స్వామి. నేనేం అనలేదు స్వామి. ఇప్పుడు అంటారు, ఏమనుకుంటున్నాను మీరు? నేను అన్నీ రివర్స్ చేసి చూసుకుని నేను ఏమైనా అన్నా, మీరు అలా ఫీల్ అయిపోతున్నారు. నేను చాలా జెన్యున్ గా అడుగుతున్నాను, స్వచ్ఛంగా అడుగుతున్నాను. ఇంకమేట వచ్చే ఆ స్వచ్ఛత కొంచెం మీరు చూసారండి, నేను ఎంత న్యాయంగా అడుగుతూ ఉంటే ఇంత న్యాయంగా నన్ను ముందులే చెప్తున్నాను స్వామి. రియల్లీ హ్యాపీగా ఉంది చిన్నప్పటి నుంచి. యాక్చువల్లీ మీకు తెలియదు ఏంటంటే, నాకు ఆది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మేము ఇద్దరు ఎల్కేజీ నుంచి ఫ్రెండ్స్. ఎలా ఫ్రెండ్స్ అంటే క్లాస్మేట్స్ కాదు, కరాటే క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. సో మేమిద్దరు ఒకే కరాటే క్లాస్. డైలీ మార్నింగ్ 5:30 బీచ్కి వెళ్ళేవాళ్ళం, అంత చిన్న వయసులోనే వెళ్ళి అక్కడ కరాటే ఆడేవాళ్ళం అనమాట. కరాటే క్లాస్, కరాటే ఫైట్ క్లాసెస్ చేసుకునేవాళ్ళం. మేమందరం కరాటే చేసేవాళ్ళం. సార్ వచ్చి మాతో ఆడుకునేవాళ్ళు, గేమ్స్ కోసం వచ్చేవాళ్ళు సారు. స్వామి, మన ఫ్రెండ్షిప్ ఫస్ట్ గొడవతో స్టార్ట్ అయింది గుర్తుందా? అవునా? అంటే చిన్నపిల్ల, అంటే ఫస్ట్ స్టాండర్డ్ ఆ సెకండ్ స్టాండర్డ్ స్వామి? అప్పుడు నా షూ తీసి మీరు నీళ్ళలో ఇసిరేసి. ఓ యా, గుర్తుంది. అంటే మీరు పోజ్ కొట్టారు స్వామి ఫస్ట్. ఏమైందంటే అండి, అప్పుడు ఇది నేను చెప్పాలి అందరికి, నువ్వు అందరికి బ్యాడ్ చెప్తున్నాడు. ఎల్కేజీ స్వామి సార్, మా దగ్గర చెన్నైలో ఉంటాయి మామూలు షూస్, అప్పట్లో కొనుక్కొని కరాటే క్లాస్కి వాటికి వెళ్తున్నాం. అప్పుడు వీళ్ళు ఫాదర్ షూటింగ్కి వెళ్ళి ఒక ఫారిన్ నుంచి మంచి షూస్ తెచ్చారు. ఆ షూస్ వేసుకుని వచ్చి మా దగ్గర క్లాస్లో పోజ్ కొడుతున్నాడు అందరి దగ్గర. చిన్నపిల్లలు మాకు ఎలా ఉంటుంది చూడు, నా కొత్త తూ చూడు అని చూపిస్తున్నాడు. ఇలా చూస్తుంది ఇలా కాదనేసి బాగా ఎక్కువ చేస్తున్నాడు. అందరూ ఆ క్లాస్లో కొంచెం చిన్నపిల్లలు కూడా ఉన్నారనమాట అమ్మాయిలు. అప్పుడే మాకు అమ్మాయిలు మెయింటైన్ చేయలేదు, చూడు 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 అంటున్నాడు. ఇలా కాదనేసి ఏ ఒకసారి చూపించి ఒక గేమ్ చూపిస్తాను, ఆ షూ ఇటీ అన్నాను. షూ తీసుకున్నాను, ఆ సముద్రం చూడని చెప్పి ఇసిరేసాను సముద్రంలో. ఆ తర్వాత మా స్వామి కూర్చొని, నాకు పోయింది, మా డాడీ నన్ను కొట్టాలు, మమ్మీ తిట్టాలి అని చెప్పేసి ఏడ్చాడు అనమాట స్వామి. ఏడ్చిన తర్వాత ఒక అరగంట తర్వాత ఆ షూ వచ్చేసింది ఒడ్డుకి. వచ్చేసింది హ్యాపీగా తీసుకున్నాను, నేను ఇదేంటి వచ్చేసింది అనేసి నాకు తెలియలేదు. ఒడ్డుకు వచ్చేస్తాను చిన్నపిల్లడు కాబట్టి. ఇక్కడి నుంచి నేను చెప్తాను స్వామి,
సార్ వచ్చేసింది అప్పుడు దాకా అంటే నిజంగా నేర్చానండి కొత్త షూ ఇంటికి వెళ్తే 100% చిన్నప్పుడు దాన్ని ఫస్ట్ ఆనేటప్పుడు తిడతారు కొత్త షూ కొన్ని చందులో పడేసామని చెప్పి ఆ షూ అప్పట్లో చాలా ఎక్స్పెన్సివ్ స్వామి 1500 ఎంతో వచ్చేసింది కదా అని చెప్పి ఇంక మొత్తం తుడిచే కళ్ళీరంతా తుడిచేసుకుని షూ తీసుకొని వెళ్తుంటే స్వామి మళ్ళీ వచ్చారు అది ఏమేమి తెలియదు మళ్ళీ నా చేతిలో షూ లాక్కొని ఇంప్రూవైజేషన్ చేసి షూని ఇసిరేశారు లోపల ఒక ఇసుక షూ నిండా నింపి ఆ షూని తీసి మళ్ళీ ఇసిరేయడం జరిగింది దాని తర్వాత అప్పుడు ఇసేసిన షూ ఇప్పుడు దాకా తిరిగి రాలేదు వెరీ బ్యాడ్ స్వామి దానికి ఈ రోజు వరకు ఏడుస్తుంటాడండి దాన్ని నేను ఏం చేయగలుగుతాను చిన్నప్పుడు ఆయన పోజ్ చేశాడు అతనికి నీకు ఒక మంచి గుణపాఠం నేర్పించాడు జీవితంలో ఏమని స్వామి ఉన్న వాళ్ళు చూపించుకోకూడదు 10 మందికి అని సరే స్వామి చూసారు జీవితంలో ఎదుకెక్కుంది వదగాలని అర్థమైంది స్వామి ముఖ్యంగా నా తరపు నుంచి నా ఫ్యామిలీ తరపు నుంచి నీకు గొప్ప సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం అది మీ నాన్నగారు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ మన అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అండ్ మాకు సక్సెస్ వచ్చినా మీకు సక్సెస్ వచ్చినా ఇట్స్ వి షేర్ ఇట్ అన్నమాట అండ్ మీ నాన్నగారు రవిరాజు పిన్సెట్టి గారు ఇండస్ట్రీస్ టెర్రర్ డైరెక్టర్ అండ్ పెద్దరాడు అంటే గొప్ప హిట్ ఇచ్చారు ఆయన అండ్ మీ డాడీ లాంటి డైరెక్టర్స్ ఈరోజు దల్పి గొప్ప మంచి డైరెక్టర్స్ గ్రేట్ టెక్నీషియన్స్ ఉన్నారు బట్ యువర్ డాడ్ బాస్ అప్పట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఒక డైరెక్టర్ అంటే రెస్పెక్ట్ ఒక కమాండ్ అని అండ్ అప్పట్లో రవిరాజు పిన్సెట్టి గారు సెట్కి వస్తే అందరికీ షేక్ అయిపోయి తెరిచిపోయేది ప్యాంట్లు అంత స్వామి సార్ను అంత 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 భయం అనమాట అందరికీ ఎందుకంటే ఆర్టిస్ట్ దగ్గర నుంచి లైట్ వెయిట్ పిన్ డ్రాప్ సైలెన్స్ అండ్ ఈరోజు యునో దట్ వాట్ యు సే అక్రమ శిక్షణ అదంతా సెట్లో లేదు ఎందుకంటే అందరు సెల్ ఫోన్స్ వచ్చేసి సెల్ ఫోన్లు తీయడం ఏదో కొంతవరకు మా సెట్స్లో సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అని మెయింటైన్ చేస్తున్నాం బట్ అన్ని సెట్స్లో అలా జరగట్లేదు సో దట్స్ మెయిన్ డిస్ట్రాక్షన్ వర్క్లో ఉన్నప్పుడు వర్షిప్ అండ్ అలాంటి వి మిస్ దట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ దీస్ డేస్ అండ్ ఐ థింక్ యువర్ బ్రదర్ ఆ కమాండ్ నేర్చుకుని అలా చేస్తాడు అనుకుంటాను ఎస్ స్వామి హీస్ వెరీ వెరీ కమిటెడ్ స్వామి ఇప్పటి నుంచి కాదు చిన్నప్పటి నుంచి అన్నయ్య చూసి నేర్చుకో అన్నయ్య చూసి నేర్చుకో అని చెప్పి నన్ను పెంచారు ఇంట్లో సో స్కూల్లో హీ యూస్ టు కమ్ ఫస్ట్ మా ఇంట్లో కూడా అంతే కదా స్వామి మనిద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ సో అట్లా ఉన్నోడు ఇప్పుడు సినిమాకి వచ్చేసరికి స్వామి హిస్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఇస్ రియలీ హై స్వామి ఐ హోప్ యాస్ యు సెడ్ దిస్ మూవీ డస్ వాళ్ళకి ఎప్పుడు కమిట్మెంట్ డెడికేషన్ ఎప్పుడు ఉంది స్వామి మా అన్నకి మీ అన్నకి మనకి సినిమాలకు వచ్చిన తర్వాత వచ్చింది నీకు నాకు మనకి అవును స్వామి యాక్చువల్గా వాళ్ళకి ఫస్ట్ ఇచ్చి క్లారిటీ లేరు మరి సినిమాకి వచ్చిందా కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు మనం అనేసి రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్గా వచ్చింది మనకి అదే లేదు స్వామి ఐ లర్న్ డిసిప్లిన్ లుకింగ్ అట్ అంకుల్ స్వామి ఆయన టైమింగ్ సెన్స్ ఆయన క్రమశిక్షణ అంటే కరెక్ట్గా ఒక మనిషి ఒక పిక్చర్ గీసినట్టు ఎలా ఉండాలని చెప్పి అంకుల్ని చూస్తానని తెలిసేది మోహన్ బాబు అంకుల్ని చూసి ఐ లర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్ అండ్ మీ గురించి ఇప్పుడు దాకా మీదే నేను ఎప్పుడూ చెప్పలేదు మన ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు పుల్ చేసుకుంటాం తిట్టుకుంటాం కానీ ఐ లవ్ యువర్ ఎనర్జీ లెవెల్స్ స్వామి ఛాన్సే లేదు నేను చాలామంది నా ఫ్రెండ్స్ దగ్గర చెప్పున్నాను మీ ఎనర్జీ లెవెల్స్ వచ్చి ఇట్స్ టు ద నెక్స్ట్ లెవెల్ సినిమాలో ఆన్ స్క్రీన్ ఎనర్జీ లెవెల్స్ అండ్ చాలా క్వైట్ స్వామి చాలా స్వామి అందరికి తెలుసు స్వామి అదే చాలా స్వామి నేను ఉన్న చోట తెలియదు తెలుసా నన్ను అలాగే క్యారెక్టర్ సినిమాలు అలా చేసి చేసి నన్ను అల్లరి ఇమేజ్ క్రియేట్ చేసింది ఇండస్ట్రీ తెలుసు కదా స్వామి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇట్స్ ఓకే ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద ఇమేజ్ ఆల్ ది బెస్ట్ స్వామి నాకు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మన ఇద్దరు కలిసి సినిమా చేయాలి మళ్ళీ నాకు మీ నాన్నగారి డైరెక్షన్లో మా డాడీ చేయాలి నేను చేయాలి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ యా సేమ్ థింగ్ అండ్ ఐ హోపింగ్ అండ్ సో మీ అన్న డైరెక్షన్ గురించి ఈ మూవీ గురించి ఫైనల్గా అన్న డైరెక్షన్ ఆల్రెడీ చెప్పేసాను స్వామి పైన చెప్తే అన్న అందుకే చెప్తున్నారని చెప్పి అనుకుంటాను ఓకే సో ఈ సినిమా ఎందుకు చూడాలి మేము వాట్ ఈస్ లైక్ ఎందుకు చూడాలి ఇన్ ద సెన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము వచ్చి ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు థియేటర్కి స్వామి నేను అంటే ఒక విషయం ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను ఫార్ములా సీన్స్ ఫార్ములా థింగ్స్ వచ్చి ఈ సినిమాలో ఉండవు అంటే వాటిని కించపరచట్లేదు స్వామి దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అది మటుకు ఆడియన్స్కి ఎక్కింది అంటే చాలా బాగుంటుంది సినిమా చూసాం మేము ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇట్స్ అ 2 అవర్ రన్ టైమ్ ఫిలిం వెరీ షార్ట్ ఫిలిం బట్ వెరీ ఎంగేజింగ్ ఫిలిమ్స్ స్వామి రియల్ ఇన్సిడెంట్ బేస్ సో 2 అవర్స్ లో అయిపోతుంది మూవీ యా దట్ విల్ బి వెరీ గ్రిపింగ్ yes yes సో రియల్ ఇన్సిడెంట్ అవటం వల్ల స్వామి ఆడియన్స్ ప్రతి ఒక్క ఆడియన్స్ రిలేట్ చేసుకోగలుగుతాడు ఆ లవ్ ట్రాక్ లో అవనివ్వండి లేదా ఫ్రెండ్షిప్ నలుగురు మధ్యలో జరిగే ఆ ఫన్ మూమెంట్స్ అవనివ్వండి అది ఇలా థ్రిల్లర్ ఎలిమెంట్ లో అవనివ్వండి సో దే కెన్ రిలేట్ ఒక రియల్ లైఫ్ లో వెళ్తున్న టైం లైఫ్ లో కాంప్లికేషన్ వస్తే ఏంటి అవును అవును డిసెంబర్ 31st నైట్ ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ అది అడుగుతా అనుకున్నాను డిసెంబర్ 31st నైట్ ఏం జరిగింది సినిమాలో మీ రియల్ లైఫ్ లో కాదు నేను మాల్లో ఉన్నావు తెలుసుకోవాలి తెలుసుకోవాలి రియల్ లైఫ్ లో మీతో ఉన్నాను స్వామి లేదు స్వామి ఎక్కడ ఉన్నావు న్యూ ఇయర్ నైట్ స్వామి
ఎక్కడ సమ్ న్యూ ఇయర్ నైట్ తెలియదు మర్చిపోయాను అది అది ఎవరితో ఉండి ఎవరో అనుకున్నారు సార్ మీరు స్వామి సార్ను క్లారిటీ మళ్ళీ లేకపోతే క్లారిటీ ఇచ్చి ఉంటారు అందరికి ఓకే సో డిసెంబర్ 31st నైట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 19th సినిమా చూడాల్సిందే సార్ అంతేనా అంతే Thank you, Swami. All Thanks, the very best and God bless. Thank you. All the best for you, your team, your brother. Thank you. Andruki, ee cinema super hit kottalena devudini ayappan korukuntunna. Thanks a lot. All the best, Swami. Thank you. Cool ga strong ga ye beer undi. Ammo, bale manchi pillara. Are you a virgin? Mo, ee pilla super ra. Nen desire ayyanu. Undladam. Ishtapaddam ani cheppadam varike abbayala pani. Vadato continue ayipovala, cut chesi povala ane decision making ma ammayile ishtam. Cool ga strong ga ye beer undi. Ammo, bale manchi pillara. Are you a virgin? Mo, ee pilla super ra. Nen desire ayyanu. Undladam. ఇష్ట